ఎపిసోడ్ ఇప్పుడు వీడియోలో చూస్తారు ఛానల్ కి కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఇక వీడియోలోకి వెళ్ళిపోతే అక్షర పిల్లలందరూ ఎగ్జామ్ రాసిన తర్వాత బయట మాట్లాడుతూ ఉన్నప్పుడు మీడియా వాళ్ళు వచ్చేసి అక్షరతో మాట్లాడుతూ మీడియా ముందు ఇలా ప్రశ్నలు వేస్తూ ఉంటారు మీడియా వాళ్ళు ఇక అప్పుడే అక్షర చెప్తూ ఉంటుంది పిల్లల కోసం అంతగా శ్రమపడ్డాను అని అంటే అప్పుడు మీడియా వాళ్ళు చాలా పొగిడేస్తూ ఉంటారు మేడం మీరు చాలా గ్రేట్ మేడం అసలు ఈరోజు బహిరంగ సభ అవన్నీ ఉన్నాయి కదా మేడం మీరు ఎలా ఆపగలిగారు వాళ్ళే ఇదంతా చేశారు అని అంటూ మీడియా వాళ్ళు అడిగితే అప్పుడు అక్షర ఏమి సమాధానం చెప్పకుండా అలాగా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అమ్మాయి యాంకర్ ఇలా అంటూ ఉంటుంది ఓకే మేడం మాకు అర్థమైంది కానీ మీరు చాలా గ్రేట్ మేడం అని అంటూ పిల్లల కోసం ఇంతలా చేశారు అని అంటూ ఇక మీడియా అమ్మాయి పొగిడేస్తూ మీరు పిల్లల కోసం చెప్పే సమాధానం ఏంటి మేడం వాళ్ళ భవిష్యత్తు కోసం ఏదైనా చెప్పండి అని అంటే పిల్లలు ఎప్పుడు సంతోషంగా ఉండాలి చదువుకునే వయసులో చదువుకోవాలి అలాగే వాళ్ళు గొప్ప స్థాయికి ఎదగాలి అలాంటి కళలు కానీ గొప్ప అని అంటూ అక్షర పిల్లలతో చెప్తే అందరూ ఓకే మేడం థ్యాంక్ యూ మేడం అని అంటూ ఇక మేడం సార్ ఇద్దరు మాకు చాలా హెల్ప్ చేశారు అని అంటూ పిల్లలు కూడా చెప్తూ ఉంటారు ఇక ఆ తర్వాత అక్కడ అక్షర కనకం దగ్గరికి వచ్చేసి ఏంటి కనకం గారు ఇప్పుడు మీరు చేసుకోవచ్చు ఇప్పుడు పవర్ వస్తుంది మీరు ప్రచారం చేసుకోవచ్చు బహిరంగ సభ చేసుకోవచ్చు అని అంటూ అక్షర ఎగతాళిక మాట్లాడుతూ ఉంటే కనకం చాలా కోపంగా నువ్వు నాకు మీటింగ్ అంతా డిస్టర్బ్ చేసి ఇప్పుడు ఇలా చేస్తావా నీ సంగతి చెప్తాను అనే కనకం ఆలోచిస్తూ అలా నిలబడి ఉంటుంది కోపంగా సీరియస్ గా ఆలోచిస్తూ ఉంటుంది ఇక ఆ తర్వాత అజయ్ తన సీట్లో కూర్చొని ఉంటాడు కదా ఇక అప్పుడే ఇలా లెగుస్తూ ఇలా ఆలోచిస్తూ ఉంటాడు అక్కడ అక్షరకి అంతా బాగా డిస్టర్బ్ అయి ఉంటుంది అందరూ బాగా చివాట్లు పెట్టుంటారు అక్షర వల్లే ఇదంతా జరిగిందని ఇక అందరూ తిట్టుంటారు అని అనుకుంటూ చాలా హ్యాపీగా నవ్వుకుంటూ లేచి అలా వస్తూ ఉంటాడు ఇక అప్పుడే అక్షర ఎదురవుతుంది అక్షరని చూసి అసలు ఏమీ తెలియనట్టుగా పట్టించుకున్నట్టుగా అలా విజిల్ వేసుకుంటూ అలా వెళ్తూ ఉంటాడు అజయ్ ఇక అప్పుడే అజయ్ సార్ అని చెప్పి అంటూ అక్షర పిలుస్తుంది ఆయన కూడా వినిపించుకోకుండా అలాగే వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అప్పుడు అజయ్ సార్ అజయ్ సార్ అని చెప్పి అంటూ అక్షర పిలుస్తూ ఉంటుంది ఆయన కూడా వినిపించినట్టుగా విజిల్ వేస్తూ అలాగే వెళ్తూ ఉంటాడు ఇక అప్పుడే కోపంగా అక్షర సార్ అని చెప్పి గట్టిగా పిలిచేసరికి ఇక అప్పుడే అక్కడే ఆగిపోయి ఏంటి అక్షర గారు అని చెప్పి అడుగుతాడు ఇక అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది మీరు చేసింది ఏంటి సార్ అసలు అని అంటారు అంటే అప్పుడు అజయ్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు బాగా తగిలినట్టుంది దెబ్బ అందుకనే ఇలా అడుగుతుంది చివర్లు కూడా పడుంటాయి అని అంటూ అజయ్ తన మనసులో నవ్వుకుంటూ నేనేం చేశాను అక్షర గారు అని అడగటంతో ఇక అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది మీరేం చేశారో మీకు తెలియదా అని అంటూ అక్షర అడుగుతూ మీకు ఎన్నిసార్లు ఫోన్ చేశాను సార్ ఫోన్ లిఫ్ట్ చేయలేదేంటి ఒక్కసారైనా ఫోన్ లిఫ్ట్ చేయొచ్చు కదా అని అంటూ అక్షర అంటే ఓహో నా ఫోన్ నాకు ఫోన్ చేశారా మీరు నేను సైలెంట్లో పెట్టాను అక్షర అందుకే చూసుకోలేదా అనుకుంటా అని అంటూ అజయ్ అంటాడు ఇక అప్పుడే అక్షర ఇలా తిట్టబోతూ ఉండగానే మినిస్టర్ కనకం అక్కడికి వచ్చేస్తుంది ఇక కనకం లోపలికి వస్తూ ఇలా అంటూ ఉంటుంది అజయ్ సార్ అని అంటూ అక్కడికి వస్తే ఇక వేడి పనే కదా ఇదంతా చేతే నిజం చెప్పిస్తాను ఉండు అని అంటూ అక్షర అంటూ ఉంటుంది తన మనసులో అనుకుంటూ ఉంటుంది అంతలో హోమ్ మినిస్టర్ కూడా వెనకాల వచ్చి నిలబడి చూస్తూ ఉంటే అక్షర చూసి ఇక నేను చెప్పటం కాదు దీని నోటితోనే ఎవరు ఇలా చేశారు ఇదంతా చేయటానికి కారణమేంటో దీని నోటి తోనే వీళ్ళిద్దరి వల్లే బయట పెట్టేలా చేస్తాను మినిస్టర్ గారు కూడా వచ్చారు కదా అని అనుకుంటూ ఉంటుంది అక్షర ఇక అందులో ఇక్కడ కనకం ఇలా చూస్తూ అసలు ఏం జరిగిందో తెలుసా అజయ్ సార్ అని చెప్పి అంటూ అక్షర అలా అక్షరం ముందే కనకం అంటూ ఉంటుంది ఏం జరిగిందండి అని అంటూ అక్షర అంటుంది అంటే మీరు ఇంతసేపు చెప్పలేదా అజయ్ గారితో అని చెప్పి అంటూ కనకం అంటే ఇంకా నేను చెప్పటమే స్టార్ట్ అవ్వలేదు అని అంటే ఇప్పుడు ఈవిడ గారు నేనిచ్చాను పర్మిషన్ అని చెప్తుందా ఏంటి అని అనుకుంటూ ఉంటే ఇక అప్పుడే అక్షర అంటుంది అసలు మీరు ఏం చేశారు సార్ అసలు ఇలాగైనా మీరు చేసేది అంటే నేనేం చేశాను అని అంటే పిల్లలకి స్కూల్లో ఎగ్జామ్స్ ఎంత డిస్టర్బ్ అవుతున్నాయో నీకేమైనా తెలుసా సార్ అని చెప్పి అంటే ఓహో అలా అయితే పర్మిషన్ నేను ఇవ్వలేదు అక్షర మన కలెక్టర్ ఆఫీస్ నుంచే వచ్చిందంటనా అని అంటే మరి ఆఫీస్ నుంచే వచ్చింది సార్ నేను మాత్రం పర్మిషన్ ఇవ్వలేదు మరి ఎవరిచ్చారు అని అంటే అక్కడ సంతకం నేనైతే పెట్టలేదు కదా అక్షర అని చెప్పి అజయ్ అంటాడు అప్పుడు అక్షర అంటుంది ఓహో సంతకం పెట్టలేదని మీకు తెలియదు తెలుసావు అంటే అది పేపర్ మీరు చూసే ఉంటారన్నమాట అసలు ఎలా వస్తుంది అని అంటే ఇక అప్పుడే అక్కడికి కనకం వచ్చి ఇలా అంటూ ఉంటుంది అసలు అజయ్ గారు మీరు అంత రిస్క్ చేసి నాకు ఆ పర్మిషన్ ఇచ్చారు కదా ఈవిడ గారు ఏం చేశారో తెలుసా పవర్ తీసేశారు నా మీటింగ్ నా డబ్బులు నేను చేసిన శ్రమ అంతా వేస్ట్ అయిపోయింది అని అనేసరికి ఇక అప్పుడే అజయ్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు కనకం గారు మనం తర్వాత మాట్లాడుకుందాం మీరు వెళ్ళండి అని అంటూ అజయ్ అంటూ ఉంటే ఇక అప్పుడే ఇక్కడ అక్షర మాత్రం అలా చూస్తూ ఉంటుంది మినిస్టర్ వైపు చూస్తూ ఇక వీళ్ళ లోపల నుంచే మొత్తం డీటెయిల్స్ బయట పెట్టాలి అని అనుకుంటూ అక్షర ఇలా చూస్తూ అసలు ఏం జరిగిందో చెప్పండి కనకం గారు అజయ్ గారికి చెప్పండి అని అనడంతో ఇక అప్పుడే అజయ్ అలా చూస్తూ కనకం గారు మనం తర్వాత మాట్లాడదాం మీరు వెళ్ళిపోండి అని అంటే అప్పుడు కనకం ఇలా అంటూ ఉంటుంది ఏంటి అక్షర నీకు భయపడతారు అనుకున్నావా అయినా అజయ్ నీ పై ఆఫీసర్ అతనికి రెస్పెక్ట్ ఇవ్వాలి కదా నువ్వు అతను పర్మిషన్ ఇచ్చినప్పుడు నువ్వు దానికి ఓకే చేసి కట్టుబడి ఉండాలి కదా నాకు ఆ టెన్త్తు క్లాస్ పిల్లల గురించి నా మీటింగ్ని నా ప్రచారాన్ని మొత్తం డిస్టర్బ్ చేస్తావా అని అంటూ కనకమనటంతో ఇక అప్పుడే అజయ్ చెప్పేసింది నా పేరు చెప్పేసింది ఇది అని అనుకుంటూ ఉంటాడు తన మనసులో అప్పుడే అక్షర నవ్వుతూ చెప్పేసింది కదా అయిపోయింది ఇక మినిస్టర్ గారే చూసుకుంటారు అని అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే కనకం ఇలా అంటూ ఉంటుంది ఏంటి సార్ మీరు ఎందుకు భయపడతారు మీరు తిట్టండి మీకంటే చిన్నది కదా మీరు పెద్ద ఆఫీసర్ కదా మీరు అక్షరని తిట్టండి సార్ మీరు పర్మిషన్ ఇచ్చినా లెక్క చేయలేదు అని అంటూ ఉంటే ఇక అప్పుడే అక్షర ఇలా అంటూ ఉంటుంది ఎవరు చేశారో తప్పు ఎవరిదో తెలిసి కూడా మీరు ఇలాగే మాట్లాడతారు ఇంటి కనకం గారు తెలుస్తుంది ఎవరు ఎవరిని తిడతారో ఇంకా కొద్దిసేపట్లో తెలుస్తుంది అని అంటూ ఉండగానే అక్కడికి మినిస్టర్ వచ్చేస్తాడు రాగానే హోంమంత్రి వస్తాడు కదా అతను వచ్చేసరికి ఇక అప్పుడే కనకం నమస్తే చెప్పేసి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పక్కకు వెళ్ళి చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే అజయ్ మాత్రం అలాగే నిలబడి టెన్షన్ పడుతూ సార్ మీరెప్పుడు వచ్చారు సార్ అని చెప్పి అంటూ ఉంటే ఇక అప్పుడే హోంమంత్రి ఇలా అంటూ ఉంటాడు నేనా ఇంతకు ముందే వచ్చాను అని అంటే అంటే ఇప్పుడు మేము మాట్లాడింది మొత్తం వినలేదు కదా సార్ మీరు అని అంటూ అజయ్ అంటే అప్పుడే ఇలా అంటూ ఉంటాడు మినిస్టర్ వినలేకపోవటం ఏంటి నేను మొదట్లోనే వచ్చాను కదా మీరు మాట్లాడుకున్నదంతా విన్నాను అదేంటి అజయ్ గారు మీరు పెద్ద ఆఫీసర్ అయ్యుండి ఇలాంటి పనులు చేయటం ఏంటి నేను సారీ అక్షర గారు మీరు పొరపాటు చేశారేమో అని మిమ్మల్ని మీ గురించి తెలిసి కూడా మిమ్మల్ని తిట్టాను నన్ను క్షమించండి అని అంటూ హోంమంత్రి అంటాడు అప్పుడు అక్షర ఏదో పొర పాటనా అనుకున్నారు కదా సార్ నన్ను సారీ అరగటం ఏంటి మీరు అని అంటూ అక్షర అంటుంది అసలు ఇదంతా ఈ అజయ్ వల్లే జరిగింది ఏంటి అజయ్ గారు పిల్లలకి ఎగ్జామ్స్ ఉన్న చోట మీరు ప్రచారానికి పర్మిషన్ ఎలా ఇస్తారు బహిరంగ సభకి అందులోనూ అని అంటూ తిట్టేస్తూ ఉంటాడు ఇక మీరు ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యుండి పిల్లల గురించి ఆలోచించకుండా ఎప్పుడు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారా అని అంటూ కోపంగా అనటంతో ఇక అప్పుడే అజయ్ టెన్షన్ పడుతూ అలా చూస్తూ లేదు సార్ ఫస్ట్ టైం ఇలా జరిగింది ఇంతకుముందు ఎప్పుడు ఇలా నేను చేయలేదు సార్ అని అంటే మీరు అందుకేనా ఇంత పెద్ద ఆఫీసర్ అయింది మళ్ళీ లేదు అది ఇదని చెప్తారేంటి మీరు అసలు పిల్లల గురించి ఆలోచించరా అసలు తెలివి ఉండాలి ఇంత పెద్ద ఆఫీసర్ అయ్యండి ఇలాంటి పిచ్చి పిచ్చి వాటి కోసం పర్మిషన్ ఇవ్వటానికి అసలు మీరు పర్మిషన్ ఎవరికి ఇచ్చారో మీకు తెలుసా ఆవిడ గురించి మీకు ఏమైనా తెలుసా అసలు ఆవిడ ఎలాంటిదో మీకు తెలుసా అని అంటూ కోపంగా తిట్టేస్తూ ఉంటాడు ఇంకా ఇంతకుముందు మళ్ళీ ఇలా జరిగిపోయింది ఇప్పుడు మళ్ళీ ఏదైనా చేయాలి అనుకుంటే మాత్రం అక్షర గారిని పర్మిషన్ తీసుకోండి అక్షర గారి అక్షర గారిని అడిగిన తర్వాత మీరు ఏదైనా పని చేయండి అని అంటూ అజయ్ని కోపాడతాడు ఇక అజయ్ని అలా తిడుతూ ఉంటే కనుక పక్క నుంచి చూస్తూ ఇలా తన మనసులో అనుకుంటూ ఉంటుంది అయ్యో ఇదేంటి ఈ అక్షరనే తిడతాడేమో అని చెప్పి నేను ప్లాన్ చేసి వస్తే ఇక మొత్తం తిట్లన్నీ అజయ్ గారికి పడ్డాయి ఏంటి అని అనుకుంటూ ఉంటుంది కనుక తర్వాత మినిస్టర్ సారీ అక్షర వన్స్ అగైన్ సారీ మీరు చాలా మంచి పని చేశారు ఈరోజు అని అంటూ అక్షరాన్ని పొగిడేసి ఇంకొకసారి ఇలా జరిగితే అస్సలు ఊరుకోను అని అంటూ అజయ్కి వార్నింగ్ ఇచ్చేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఇక అప్పుడే అక్షర అలా చూస్తూ ఇలా అనుకుంటూ ఉంటుంది ఇక బాగా జరిగింది వీళ్ళిద్దరి గురించి చివాట్లు పడ్డారు అని అనుకుంటూ ఉంటే ఇక అజయ్ మాత్రం తన మనసులో దీనికి ఏదో జరుగుతుందని నేను ప్లాన్ చేస్తే మొత్తం అటు ఇటు అంతా పోయొచ్చి నా మీదే పడింది కదా అని అజయ్ అనుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు అక్షర ఇలా అంటూ ఉంటుంది చూడండి సార్ ఇక మీదట మీరు ఏదైనా చేయాలి అనుకుంటే కాస్త చెప్పి చేయండి సార్ అనవసరమైన వాటికి పోయి లేనిపోని మాటలు ఎందుకు పడతారు చెప్పండి అని అంటూ అక్షర అంటుంది అలా అనేసరికి మిగతా వాళ్ళంతా అక్కడ ఆఫీస్లో పనిచేస్తున్న వాళ్ళంతా నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళందరినీ చూసి అచయ్ చాలా కోపంగా చూస్తూ అక్షర నువ్వు ఎప్పుడో ఒకసారి నాకు దొరక్కపోవు అప్పుడు చెప్తాను సంగతి అని అజయ్ ఆలోచిస్తూ ఉంటాడు ఇక ఆ తర్వాత అక్షర ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇక బుజ్జమ్మ అమ్మ అక్షర కాస్త నిమ్మకాయ నీళ్ళు కలిపివ్వమ్మా అని అడుగుతుంది ఇక అప్పుడు అక్షర కలిపించి ఇక తాగుతూ ఉంటుంది బుజ్జమ్మ ఇక ఆ తర్వాత అరవింద అలాగే కూర్చొని ఉంటాడు పేపర్ చదువుతూ ఉంటాడు అప్పుడు అక్షర వైపు చూస్తే అక్షరేమో బుజ్జుకి జడలు వేస్తూ అలా అరవింద వైపు చూస్తుంది ఇక అరవింద సైగ చేస్తూ అలా చూస్తూ ఉంటే అక్షర ఇలా సైగ చేసి చదవండి అది వస్తుంది అన్నట్టుగా అలా పల్లవి విని చూస్తూ అనేసరికి ఇక అప్పుడే అరవింద పేపర్లో అలా చూసి ఇలా అంటూ ఉంటాడు అదేంటి అక్షర పల్లవి మన ఇంట్లో ఉందని ఎవరో పేపర్కి వేసి మన అడ్రస్ పెట్టారేంటి అని అనటంతో అప్పుడే పల్లవి ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అయిపోతుంది ఇక అప్పుడే అక్షర అలా చూసి నేనే వేశానండి అని అంటూ అక్షర అనేసరికి అప్పుడు పల్లవి ఎంత పనిచేసావే అక్షర అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఇక అప్పుడే బుజ్జి అందరూ అలా చూస్తూ ఉంటారు అప్పుడు అరవింద ఎందుకు తన డీటెయిల్స్ అక్షర అందులోనూ మన అడ్రస్ పెట్టావేంటి అని అంటే ఇక అప్పుడే అక్షర ఇలా చెప్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ నాన్న లేరని కనిపించలేదని ఇంటికి వెళ్ళి ఉట్టుగానే వచ్చేసానని బాధపడింది కదా అందుకనే నేను తన గురించి తెలిసి వాళ్ళ వాళ్ళు ఎవరైనా తెలుసుకొని వస్తారేమో అని చెప్పి ఇలా పేపర్లో వేయించాను అని అంటే ఇక అప్పుడే ఆ పేపర్ని తీసుకొని బుజ్జి చూసి వెరీ గుడ్ అమ్మ మంచి పని చేసావు ఆంటీకి వాళ్ళ పేరెంట్స్ కనిపించలేదని బాధపడింది కదా ఈ రకంగా అయినా వాళ్ళ పేరెంట్స్ కానీ తెలిసిన వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడి నుంచి తెలుసుకొని మన ఇంటికి వచ్చేస్తారు ఆంటీ మీరు ఏమి బాధపడకండి ఇక మీ వాళ్ళు వచ్చేస్తారు అని అంటూ మా అమ్మ చూసారా మీకోసం ఎంత చేసిందో అని బుజ్జి అంటూ ఉంటే ఇక అప్పుడే పల్లవి చాలా టెన్షన్ పడుతూ ఏం పనిచేసిందే నన్ను కుంప ముంచే పనిచేసింది అది తెలిసిన వాళ్ళు కాదు ఇంకా నేను మోసం చేసిన వాళ్ళు ఎవరైనా చూశారు అంటే ఇక్కడికి వచ్చి నా తాట తీస్తారు అని పల్లవి లోపలికి వెళ్ళిపోయి టెన్షన్ పడుతూ ఇక భూపతికి మెసేజ్ చేస్తుంది ఇక బయటికి వచ్చేస్తుంది పేపర్ పట్టుకొని రోడ్డు మీద అలా పరిగెట్టుకొని వస్తూ ఉంటే భూపతి కార్ వస్తూ ఉంటుంది అప్పుడు భూపతి ఇలా అనుకుంటూ ఉంటాడు అదేంటి పల్లవి నన్ను అర్జెంటుగా రమ్మని మెసేజ్ చేసింది అని అనుకుంటూ కార్ స్పీడ్గా డ్రైవ్ చేసుకుంటూ వచ్చి ఇలా పల్లవికి ఇలా టచ్ అయ్యిపోతాడు ఇక అప్పుడే పల్లవి అక్కడే ఆగిపోయి ఇలా తల పట్టుకుంటుంది యాక్సిడెంట్ అయిపోయిందా ఏంటి అన్నట్టుగా ఇక అందులో భూపతి కార్ దిగి వచ్చి ఏంటి పల్లవి ఇంత హడావిడిగా ఎందుకు నన్ను అర్జెంటుగా రమ్మని మెసేజ్ చేశావు అని అనడంతో ఇక పేపర్ చూడండి అని అంటూ పల్లవి చూపించి అది నాకు నరకం చూపిస్తుంది మొన్నేమో పాము వచ్చింది ఇప్పుడేమో ఇలా జరిగింది రోజు ఏదో ఒకటి జరుగుతుంది ఇక అని అంటూ ఉంటే పేపర్లో వస్తే ఏమవుతుందిలే అని అంటూ భూపతి అంటే మీకు అసలు ఏమైనా బుద్ధుందా పేపర్లో వస్తే నాకేం జరుగుతుందో తెలుసా నేను మోసం చేసిన వాడు ఎవడైనా పేపర్ కానీ చూశాడు అంటే నా దగ్గరికి వచ్చి అందులో చక్కగా చిరునామా కూడా పెట్టింది అక్షర ఇక అక్కడికి వచ్చి ఆట తీయటమే కాదు నన్ను చంపేసి కూడా పోతారు అంత కోపం ఉంటుంది వాళ్ళకి నా మీద అని అనటంతో ఇక అప్పుడే పల్లవితో ఇలా చెప్తూ ఉంటాడు ఇక నీ దగ్గరికి ఎవరు రాకుండా నేను చూసుకుంటానులే పాముల సంగతి అంటావా ఏమీ కాదు ఒక తాయిత కట్టుకో ఆ పాములే రావు అని అనటంతో అప్పుడు మీరు ఇంత ఈజీగా చెప్తున్నారు నాకు చాలా భయంగా ఉంది అని అనటంతో ఏమీ కాదు నీ దగ్గరికి అక్కడికి ఇంటికి రాకుండా నేను చూసుకుంటానులే నువ్వైతే వెళ్ళు అని అనటంతో సరే అని చెప్పేసి ఇక పల్లవి ఇక మళ్ళీ ఈయనేమో నన్ను వెళ్ళిన అంటేమో ఏదో ఒకటి చేస్తూనే ఉంది అని అనుకుంటూ మెల్లగా దొంగలాగా ఇంట్లో తెలియకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఇక ఆ తర్వాత అక్షర అందరూ బయట ఉండి ఎదురు చూస్తూ ఉంటారు బుజ్జి ఇలా అంటూ ఉంటుంది పల్లవి అంటే పేరెంట్స్ ఇంకా ఎవరు రావట్లేదమ్మా అని చెప్పి అంటే నేను అదే చూస్తున్నాను అని అంటూ ఉంటే ఇక్కడేమో భూపతి కార్ అడ్డంగా పెట్టుకొని రోడ్లో ఎదురు చూస్తూ ఉంటారు ఒక బైక్ అతను వస్తూ ఉంటాడు పేపర్కి చూసిన వాళ్ళు ఇక పల్లవి మోసం చేసిన వాళ్ళంతా తిట్టుకుంటూ అక్కడికి వచ్చేస్తూ ఉంటారు ఒక బైక్ అతన్ని ఆపి ఇలా అడుగుతూ ఉంటాడు ఎక్కడికి వెళ్తున్నారు నాకు లిఫ్ట్ ఇస్తారా అని భూపతి అడిగితే నేను ఒక అర్జెంట్ పని మీద వెళ్తున్నాను దీని ఇది దొరికింది దీన్ని చంపేసి వస్తాను అని అంటే ఇక అప్పుడే ఆవిడ అది నన్ను కూడా మోసం చేసింది అని అంటూ భూపతి చెప్పి అది అడ్రస్కి నేను ఇప్పుడే వెళ్ళేసి వస్తున్నాను అక్కడ అమ్మాయి లేదు ఎవరో తప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు పేపర్కి అని అనటంతో సరే అయితే అని చెప్పి అంటూ అది ఎప్పుడైనా దొరికితే దాన్ని చంపేస్తాను అని అతను తిట్టేసి వెళ్ళిపోతూ ఉంటే భూపతి అమ్మో ఎంత చేసిందో ఏంటో ఈ పల్లవి అందుకనే వీడు ఇంత తిదుతున్నాడు వాడికి అంత కసుంది దొరికితే చంపేలాగానే ఉన్నాడు అని అనుకుంటూ ఉంటాడు ఇక ఆ తర్వాత వాళ్ళు ఎదురు చూస్తూ ఉంటే ఒక అతను వస్తూ ఉంటాడు అతన్ని చూడగానే పల్లవి షాక్ అవుతుంది అక్షర కూడా షాక్ అవుతుంది ఇక ఇంతటితో రేపు రాబోయే ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం వీడియో చూసిన ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ మరి నెక్స్ట్ ఎపిసోడ్లో కలుసుకుందాం